కడప జిల్లా పోర్మామిల్ల మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని సర్పంచ్ బీరం ఉమా ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారని ఆయన కొనియాడారు. అదేవిధంగా ప్రతి గ్రామాల్లోని ఇల్లు లేని పేదలకు ఇల్లు కల్పించాలనే సంకల్పంతో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలు రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగునీరు త్రాగునీరు అందించేందుకు బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుండి నీరు అందించి రైతులను ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు తమ సమస్యలపై గ్రామీణ ప్రాంతాల నుండి మండలాలకు వెళ్లకుండా తమ గ్రామ పంచాయతీలోని సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో అన్ని శాఖల అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల కోసం సచివాలయాన్ని ఏర్పాటు చేయడం ప్రథమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోర్మామల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సి భాష, తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీరం ఉమ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పరిపాలన కానీ అదేవిధంగా నవరత్నాల కార్యక్రమాల వల్ల మరి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వల్ల చేయడం వల్ల గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరుతూ ఉంది. మన బద్వేల్ నియోజకవర్గానికి ఈ 2.5 సంవత్సరంలో దాదాపు 850 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇక్కడంతా కూడా మరి సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 500 కోట్ల రూపాయల వరకు కూడా మరి అభివృద్ధికి నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. అవన్నీ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. మనకు తెలుగంగ ప్రాజెక్టుకు శాశ్వతంగా నీళ్లు వచ్చేటట్టుగా ఇప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు 17 TMC నీళ్లు మరి ఈ టైంలో అంటే ఫిబ్రవరిలో 17 TMC నీళ్లు మనం నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి. పూర్వమామిల్ల బద్వేల్ చెరువుల్లో కూడా పూర్తిగా అన్ని చెరువుల్లో కూడా 200 చెరువుల్లో కూడా నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. రైతులకు ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి సాగునీరు పుష్కలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా రోడ్లు కానీ అదే మరి బిల్డింగులు కానీ మిగతాయి అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మన బద్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నిధులిచ్చి ఆదుకుంటున్నారు. పులివెందుల తర్వాత ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా మన నియోజకవర్గం మీద చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అందుకనే మంచి ఫలితాలు కూడా మనం సాధించుకుంటున్నాం. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా ఈ అభివృద్ధి సంక్షేమంలో మరి పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడ గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, మండలాధ్యక్షులకు, అదేవిధంగా జడ్పీటీసీ గారికి అందరికి కూడా పేరు పేరున ప్రజాప్రతినిధులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా మరింతగా ముందుకు పోయి ఈ ప్రజల అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు వెనక్కి సార్, మీరు వెనక్కి రాను పాలేదు. మీరే వాళ్ళ అవసరం లేదు. వెనకరా తమ్ముడు, వెనక చూపిస్తు వెనక వచ్చిరా.
ఇదే జగన్ విజయ గణేష్ కుమార్ హర్విశ్వర్ వంగ వీరాపతి జ్వరే దేగి జనార మహా